प्रसन्न वरणं ध्यायेत् सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महानिजं अनेक दंतं भक्तानां एकदंतोपास्महे ओं गं गणपते नमः ओं श्री मात्रे नमः ओं श्री गुरुभ्यो नमः ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచర ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచర ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మన యొక్క అంటే మీ మన యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అనుభవించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మన అందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేషరాశి వాడికి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వాడికి ద్వితీయ స్థానంలోనే గురుడు రాహు ఉండడం వల్ల ఇది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది, లేదా కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. కానీ మీ రాశిపతి శుక్రుడు కూడా నీచభంగ రాజయోగంలో ఉండడం వలన అంటే బుధుడితో కలిసినటువంటి శుక్రుడు, బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, శుక్రుడితో నీచస్థితిలో ఉండడం వలన మీకు అంటే 6వ తారీఖు వరకు కూడా మీకు చాలా చాలా బాగుంటుంది, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ జరుగుతాయి. సినీ గాయకులకి అంటే పాటలు పాడే వాళ్ళకి చక్కటి నూతన అవకాశాలు రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాదండి 6వ తారీఖు తర్వాత కూడా సప్తమ భావంలోకి అంటే మీ సప్తమ భావంలోకి శుక్రుడు వస్తున్నాడు. అంటే 6వ తారీఖు నుంచి మీకు నెలాఖరు వరకు ఉంటాడు. సో నెలాఖరు కంటే ఇంకా కంటిన్యూస్గా ఉంటాడు. సో శుక్రుడు సప్తమ భావం శుక్రుడు కూడా కేంద్రాధిపత్య దోషం కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాడు మీ రాశి వాళ్ళకి, అంటే మేష రాశి వాళ్ళకి. దానివల్ల అంత ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళకి వివాహాది శుభకార్యాలు మాత్రం ఖచ్చితంగా ఆయన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావంలో శని చూడడం వల్ల, ఫోర్త్ భావానికి శని చూడడం వల్ల అంటే మదర్ గారి యొక్క ఆరోగ్యం కొంచెం బాగుండకపోవడం, పంట నష్టం రావడం అంటే వ్యవసాయదారులకి పంట నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళ చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి కష్టపడి చదివితే కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్లో కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి కష్టం అవుతుంది. ఇది 15వ తారీఖు వరకు మాత్రమే, 15వ తారీఖు తర్వాత రిట్రగేషన్లో ఉన్నటువంటి గురుడు కూడా మకర రాశిలో రావడం, శనితో కలవడం వల్ల ఇద్దరు బలవంతులు మీ పూర్త భావాన్ని చూడడం వల్ల మదర్ గారి యొక్క ఆస్తి కూడా మదర్ గారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. అంతేకాదండి ఈ వ్యవసాయదారులు కూడా పంట నష్టం ఇందాక చెప్పాము అవన్నీ కూడా డెవలప్ అయ్యి చక్కటి ధనాదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కూడా చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంది. మీ రాశి వారికి పంచమ స్థానంలోనే రవి గుజులు 6వ తారీఖు వరకు ఉండడం వల్ల, పైగా రవి మీ లగ్నానికి కోణాధిపత్యం వచ్చి మంచివాడు కాదు శుభుడు కాదు, కానీ మీ లగ్నానికి రవి గురువు తప్ప ఇంకెవరు శుభుడు కాదు, కానీ రవితో కలిసిన కుజుడు వలన మీ రవి యోగిస్తాడు. అంటే పంచమ స్థానంలో రవి కుజుడు వలన పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ తారీఖు నుంచి మనం 15వ తారీఖు వరకు చెప్పుకున్నాం కుజబలం చాలా బాగుంది. అంటే మీ రాశిపతి కుజుడు పంచమ భావం ఉండడం వలన పూర్వజన్మ సుకృతం బాగుంది, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, పైగా సినిమా కళాకారులకి చాలా అవకాశాలు ఉంటాయి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశం వస్తుంది. అంతేకాదండి రాజకీయ నాయకులకు కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి, వాళ్ళ పేరు అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఈ అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి 6వ తారీఖు వరకు మాత్రమే. 6వ తారీఖు తర్వాత తర్వాత ఏమవుతుందంటే కుజుడు కూడా మీ రాశి సింహరాశి నుంచి మీకు కన్యారాశిలోకి వచ్చేస్తాడు. 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా కన్యారాశిలో ఉండడం వలన, అది కూడా బుధుడితో కలిసి ఉండడం వలన అంటే అద్భుతమైన యోగవంతమైన మాత్రం కాదు. ఎందుకంటే 6వ భావంలో మీకు బుధుడితో ఉచ్చ బుధుడితో కలిసినటువంటి శుక్రుడు కుజుడు ఉండడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి కానీ, లేదా చర్మ వ్యాధులు కొంచెం చర్మాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి జరుగుతుంది. మేనమామలు మాత్రం ఆరోగ్యకరంగా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం వలన కొద్దిగా మీకు వ్యాపారంలో నష్టాలు రావడానికి
కొద్దిపాటి అవకాశం ఉన్నాయి. అంటే అంటే కొద్దిపాటి అవకాశం నష్టం రావడానికి అవకాశం ఉంది. కానీ దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైతు భావం కూడా చాలా బాగుంటుంది కాబట్టి మనం దీనివల్ల భయపడాల్సిన అవసరం లేదు. శుక్రుడు వల్ల సప్తమ భావంలో శుక్రుడు మీకు 6వ తారీఖు నుంచి రావడం వల్ల 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎక్కడే ఉంటాడు కాబట్టి నూతనమైనటువంటి వ్యాపారాలు చేసేవాడికి చక్కటి అభివృద్ధి కలుగుతుంది. అంటే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. కేంద్రం వచ్చే దోషి కానీ ఆ శుక్రుడు పవర్ బాగుంటుంది కాబట్టి శుక్రుడు సప్తభావంలో శుక్రుడు మంచివాడే కాబట్టి వ్యాపారంలోనూ మంచి అభివృద్ధి కలిగిస్తాడు. పెళ్లి కాని వాడికి పెళ్లి అయ్యేటట్టు చూసే బాధ్యత శుక్రుడిదే, శుక్రుడు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర రాశి వచ్చే దోషం ఉంది, కానీ ఆ శుక్రుడికి శని దృష్టి కూడా ఉండడం వల్ల అది అదేవిధంగా గురు దృష్టి కూడా ఉండడం వల్ల 6వ తారీఖు వరకు కూడా పవర్ఫుల్గా ఉండడం వల్ల సప్తభావం మరింత గట్టిపడుతుంది. అంటే భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంకా అష్టభావంలో కేతువు చూద్దామండి. అష్టభావంలో కేతువు అద్భుతమైన యోగకారులు మాత్రం కాదు, ఎందుకంటే అష్టభావ కేతువు తప్పు. అంతేకాకుండా కుజదృష్టి కూడా 6వ తారీఖు వరకు కూడా మీ అష్టభావానికి ఉండడం వల్ల దీర్ఘకాలిక రోగాలు అనేవి తక్కువగా ఉంటాయి. కేతువు అనేవాడు కేతువు కుజుడిలో యాక్ట్ చేస్తారు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు అనేవి దగ్గర రాకుండా కాపాడుతుంటాడు. 6వ తారీఖు తర్వాత మాత్రం మీ ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుందండి. ఎంత మీ మేషరాశికి అష్టమ భావంలో కేతు ఉన్నప్పటికీ కూడా, మీ అష్టమాధిపతి దృశ్యం ఉన్నప్పటికీ కూడా కేతు ఇచ్చే ఫలితాలు ఇస్తారు కాబట్టి ఆరోగ్య విషయంలో మీ మేషరాశి వాళ్ళకి ఈ నెలలో జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెలలో మీకు చెప్పడం మర్చిపోయినా మనకి వినాయకుడి యొక్క వినాయక చవితి రాబోతుందండి ఈ నెల 10వ తారీఖు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అంతేకాకుండా 9వ భావంలో మీకు కేతు గురుడు ఉండడం వల్ల గురు దృష్టి కూడా గురుడు మీ గురుడు 9వ భావంలో గురుడు 9వ భావానికి గురుడు ఉండడం వల్ల మీ 9వ భావానికి గురుడు దశమస్థానంలో ఉండడం వల్ల మీకు చక్కటి యోగం కలుగుతుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాడికి హైయర్ ఎడ్యుకేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ప్రభువులను దర్శిస్తారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, అలాగే పెద్దలను కలుస్తారు. తర్వాత వ్యాపారస్తులకి చాలా అవకాశాలు బాగుంటాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది. మేషరాశి వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలోనూ సిమెంట్ బ్యాంకింగ్ రంగంలోనూ అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో సివిల్ సర్వీసెస్ రాస్తారు కదా, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయండి. 15వ తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూలై 15 తర్వాత గురుడు మీకు మళ్ళీ మారిపోతున్నాడు, గురుడు మారిపోతాడు కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. 15వ తారీఖు వరకు మీకు గురు బలం చాలా బాగుంది కాబట్టి 9వ భావాధిపతి అయినటువంటి వాడు గురుడు చక్కగా బ్రహ్మాండంగా ఉంటాడు, యోగిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు. ఇంకా దశమస్థానంలో శని మంచి చేస్తాడు కాబట్టి చెడు చేయడు. కాకపోతే మీకు ఇవ్వాల్సినటువంటి ఏమైనటువంటి ప్రమోషన్స్ కానీ లేదా లాభాలు కానీ లేదా మీకు రావాల్సినటువంటి ధనం కానీ కొద్దిగా తక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేట్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవ్వకుండా మాత్రం కొత్త కొత్త ఉద్యోగాలు వచ్చేవాళ్ళు మాత్రం ట్రై చేసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా వాళ్ళకు ఉంటాయి. చాలా అవకాశాలు ఉన్నాయి. మన జాతకాల గురించి కూడా చూసుకుంటే అప్పుడు దానికి మనం కోఇన్సిడెన్స్ చేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి సిమెంట్ రంగంలో, గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్యోగ అవకాశాలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొంచెం గవర్నమెంట్ సర్వీసెస్ చేస్తున్న వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ ఉండి వాళ్ళకు కూడా మంచి ధనం రావడానికి అవకాశం ఉంది. 11వ భావంలో మీ గురువు చాలా అద్భుతమైన యోగాలు అండి. అంటే మీ రాశికి 11వ భావం వల్ల యోగం కలిగిస్తూ ఉంటాడు. అంటే 15వ తారీఖు వరకు, జూలై 15వ తారీఖు వరకు యోగంలో ఉంటాడు. అంటే పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా జరగడానికి అవకాశం ఉంటుంది, సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నవాడికి, అనేక రకాలుగా బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి చక్కగా అవకాశం ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా బుధుడు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ, ఫస్ట్ ఇబ్బంది కలిగిస్తాడు బుధుడు వ్యాపారాల్లో, కానీ సక్సెస్ చేయడానికి గురుడు కారణమవుతాడు. ఎందుకంటే 9వ హౌస్లో వాడి 10వ హౌస్ చక్కగా 11వ హౌస్లో ఉన్నాడు. ఇక్కడ 10వ హౌస్ కాదు, 11వ ఇంట్లో ఉన్నాడు. అంటే 9వ హౌస్లో 11వ ఇంట్లో ఉండడం వల్ల ధనాదాయం బాగుంటుంది. సో మీరు మంచి వాటికి ఖర్చు చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ధనాదాయం బాగుంటుంది. తీర్థయాత్రలు చేయడం వల్ల డబ్బు ధనం ఖర్చు చేస్తారు. అలాగే మీరు పుణ్యక్షేత్రాలు చేయడం, దర్శించడం వల్ల, దేవదర్శనాలు చేసుకోవడం వల్ల, శుభకార్యాలు చేయడం వల్ల మీరు ధనాన్ని వ్యయం చేయడానికి అవకాశం ఉంది.
అంతే ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చాలా మంచిది. అంతేకాదు సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా బాగుంటుంది. అమ్మవారిని పూజించడం వల్ల మీరు చక్కగా అభివృద్ధి కలిగి అన్ని రంగాల్లోనూ, అంటే ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే బిజినెస్ రంగంలోనూ, సినీ ఫీల్డు, టీవీ రంగంలోనూ కదా, వాళ్ళందరికీ కూడా సక్సెస్ అనేది ఉంటుంది. పైగా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా అభివృద్ధి కలుగుతుందండి. సో ఈ మీ రాశి వాళ్ళకి ఈ జూలై నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని, బ్రహ్మాండంగా ఉండాలని, ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.